अंदर की नमस्कार मन चैनल की स्वागत ज्योतिष शास्त्र व्यक्ति जातकम एला उवाले वो पुटन तेदी पुटन स्थल पुटी रात्र पगल ई विवरा परशी चालू वारी शुभ अशुभ फलता मोतम जातकमंतापोदे इधी अंदर की बागस विषयमे अच्छे ज्योतिष शास्त्र प्रकार कोई समस्या परष्क प्रश्न द्वारा चपटं ज्योतिष शास्त्र भागमे प्रश्न वो ये समय में प्रश्न अड़गारो आ समयानी लखलकोनी आ समय में ग्रहाल गमन परशी फलिता चपटमे प्रश्न शास्त्रमंटार मरको विवर प्रश्न ज्योतिष्यम प्रश्न फलचु योग वीटी तेसकंदावड़ी मनसे प्रश्न पुट नित्यम एनो प्रश्न वेधिस्ताई उद्योग वस्तुंदा पेल्लवुतुंदा समस्यलु तोलगिपोतायी आरोग्यम एप्पुडु कुदुट पड़ुतुंदी वंटि प्रश्नलेन्नो मनसुल्नि तोलुस्तू उंटायी इलांटि एन्नो प्रश्नलकु समाधानं चेप्पेदेवरु प्रश्न लेनिदे जवाबु लेदु कानी जवाबु लेनि प्रश्नलु एन्नो उंटायी वीटिकि समाधानं चेप्पेंदुकु उद्देशिंचिंदे प्रश्न ज्योतिष्यं ज्योतिष శాస్త్రానికి అనుబంధంగా ఈ ప్రశ్న విధానాన్ని మన మహర్షులు ఎప్పుడో రూపొందించారు ज्योतिष శాస్త్రం సిద్ధాంత హోరా సంహిత ప్రశ్న శకునం అను పంచస్కంధాత్మకంగా వివరించబడింది ఒక వ్యక్తి ప్రశ్నించు సమయానికి గల గ్రహముల స్థితి ఆ ప్రశ్న గురించిన వివరాలు ఆ ప్రశ్న భవిష్యత్తును తెలుపగలవు అనే ప్రాతిపదికతో ప్రశ్న శాస్త్రం వృద్ధి చెందింది జాతకంలోని ఒక అంశానికి సంబంధించిన సూక్ష్మ కాల నిర్ణయం ప్రశ్న ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది రెండు అంశాలలో దేనిని ఎన్నుకోవాలి అనే సంశయం కలిగినప్పుడు ప్రశ్న ఉపయోగపడుతుంది ప్రశ్నించని వానికి ఫలాదేశం చెప్పకూడదు ప్రశ్నకు ప్రశ్న శాస్త్రం ద్వారానే జవాబు చెప్పగలరు జాతకుడు ఈ జన్మలో చేసిన పుణ్య పాపముల ప్రభావాలు పరిశీలించవలసిన అవసరం ఉంటుంది జాతకం గత జన్మ కర్మ ఫలాలను నిర్దేశించేదైతే ప్రశ్న జ్యోతిష్యం ఈ క్షణం వరకు మనం చేసిన పుణ్య పాపాలను కూడా పరిగణలోకి తీసుకొని ఫలిత నిర్దేశం చేస్తుంది జాతకం అనుకూలంగా ఉండి ప్రశ్న వ్యతిరేకంగా వస్తే ఈ జన్మలో ఎక్కువ పాపాలు చేశాడని జాతకం వ్యతిరేకంగా ఉండి ప్రశ్న అనుకూలంగా వస్తే ఈ జన్మలో పుణ్యాలు ఎక్కువగా చేసినట్లు గుర్తించమన్నారు రెండు సమానంగా వస్తే పుణ్య పాపాలు సమానంగానే చేసినట్లు గుర్తించమన్నారు దీనిని బట్టి జాతకం పరీక్షించే ప్రతి సందర్భంలోనూ ప్రతి అంశానికి ప్రత్యేకంగా ప్రశ్నను కూడా పరీక్షించి చూడాల్సిందే జాతకుడు జాతక సహకారంతో పాటు ప్రశ్న శాస్త్రాన్ని కూడా పరిశీలించి పరిశీలన చేయడానికి అవకాశం లేని తక్కిన అంశాలను తపశక్తితో గమనించే శక్తిని సంపాదించి ప్రశ్న శాస్త్రం ద్వారా దాన్ని నిర్ధారించుకొని ఆ తర్వాత ఫలితాన్ని చెప్పినట్లయితే ఎక్కువ శాతం వాస్తవానికి దగ్గరగా జాతకుడికి ఉపయుక్తమయ్యే సలహాలను జాతకుడు ఇవ్వగలడు చంద్రుడు లగ్నంలో శని కేంద్రంలో ఇంకా బుధుడు అస్తంగత్వం చెందిన లేక లగ్నములోని చంద్రునిపై బుధ కుజుల దృష్టి ఉన్న జాతకుడు ప్రశ్నించు విధానం మంచిది కాదు అని అర్థం అనగా జాతకుని నిజాయితీలో లోపమును సూచించును జ్యోతిష్యుని పరీక్షించడానికి ప్రశ్న అడిగే సూచనలు ఉన్నాయి అయితే ఈ ప్రశ్న శాస్త్రంలో ప్రశ్నించకూడని సమయాలు నక్షత్రాలు ఏంటంటే భరణి కృతిక ఆరుద్ర ఆశ్లేష మఖ విశాఖ జ్యేష్ఠ మూల పూర్వాషాడ పూర్వభాద్ర ఇంకా గంధాంత నక్షత్రాలు అలాగే ప్రశ్నించకూడని తిథులు కూడా శాస్త్రంలో చెప్పారు అవి అష్టమి విదియ సప్తమి ద్వాదశి చవితి నవమి చతుర్దశి ఇంకా అమావాస్య అలాగే వ్యతిపాత వైద్రుతి యోగాలని ఉంటాయి అలాగే శకుని చతుష్పాద నాగ కింస్తుగ్న అని శాస్త్రంలో కారణాలు ఉంటాయి ఆ సమయంలోనూ ప్రశ్న అడగటం చేయకూడనివిగా నిషిద్ధ సమయాలుగా చెప్పారు ఇంకా వారాల్లో మంగళ శనివారములు కూడా ప్రశ్న శాస్త్రానికి నిషిద్ధంగా పేర్కొన్నారు
సూర్య చంద్ర గ్రహణముల మూడు రోజులు గులిక లగ్నంలో ఉన్నప్పుడు లగ్నంపై పాప గ్రహాల దృష్టి ఉన్నప్పుడు సంక్రమణ జరిగిన రోజులలో జాతకుడు జ్యోతిష్యుని ప్రశ్నించరాదు పై సమయాలు జాతకుడి కంటే జ్యోతిష్యునికే గుర్తించే అవకాశాలు ఎక్కువ కాబట్టి జ్యోతిష్కుడు ఆ సమయాలలో ప్రశ్న ఫలితం చెప్పరాదు అలాగే మన ప్రశ్న ఫలించు యోగాలు వాటి అర్థాలు కూడా పరిశీలిద్దాం పృష్ఠోదయ రాశులు మేషం వృషభం కర్కాటకం ధనుసు మకరం శీర్షోదయ రాశులు మిథునం సింహం కన్య తుల వృశ్చికం కుంభ ఉభయోదయ రాశులు మీనం శీర్షోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే శుభం వృష్ఠోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే ప్రశ్న ఫలించదు ఉభయోదయ రాశులు ప్రశ్న లగ్నమైతే మధ్యమ ఫలితాన్ని ఇస్తాయి చలరాశులు ప్రశ్న లగ్నమైతే ప్రస్తుత పరిస్థితులలో మార్పు కనబడుతుంది స్థిరరాశులు ప్రశ్న లగ్నమైతే మార్పు కనబడదు ద్విస్వభావ రాశులు ప్రశ్న లగ్నమైతే ఆలస్యం కష్టంతో ఫలితం కనిపిస్తుంది లగ్నాధిపతికి కారక భావాధిపతికి సంబంధం ఉంటే ప్రశ్న ఫలిస్తుంది లగ్నాధిపతి చంద్రుడు శుభ భావాలలో ఉండాలి కేంద్రాలలో శుభగ్రహాలు త్రిషాఢాయులలో పాపగ్రహాలు ఉండాలి చంద్రుడు ఉపచయాలలో ఉంటే మంచిది ప్రశ్న చక్ర లగ్నం జన్మ లగ్నం ఒకదానికొకటి ద్విద్వాదశాలు షష్టకాలలో ఉండరాదు ప్రశ్న చక్రంలో వక్రగ్రహం ఏ భావంలో కలదో ఆ భావానికి సంబంధించిన అంశాలలో అడ్డంకులు కలుగుతాయి వక్రించిన శుభగ్రహాలు 6 8 12 భావాలకు అధిపతులైతే శుభ ఫలితం రావటం కష్టం పాపగ్రహాలు వక్రించి 6 8 12 భావాలకు అధిపతులైతే శుభ ఫలితం రాకపోగా అడ్డంకులు ఎదురవుతాయి అదండి ఇవన్నీ శాస్త్ర విషయాలు కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టం అనిపించినా ఒకటి రెండు సార్లు చూస్తే అవగాహన అవుతుంది ఈ భాగంలో అంతరార్థం ప్రశ్న ద్వారా కూడా జ్యోతిష్య వివరాలు తెలుసుకునే అవకాశం ఉందన్న విషయం ప్రేక్షకులకు తెలియచెప్పటం ముఖ్య ఉద్దేశం మరో మంచి విషయంతో మరో భాగంలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెదబాల శిక్షకు స్వాగతం